ఒక రంగంలో అద్భుతమైనటువంటి పనితీరును ప్రదర్శిస్తేనే చాలా బాగా చేశారు అద్భుతంగా రాణిస్తున్నారు అంటారు కానీ మన హాస్పిటల్ చైర్మన్ గారు సినిమా రంగంలో సేవా రంగంలో రాజకీయ రంగంలో మూడు రంగాల్లో కూడా అద్భుతమైనటువంటి ప్రగతిని ప్రదర్శిస్తూ తనదైన శైలిలో నిత్య కృషివలుడిగా నాన్నగారి ఆశయాలను నాన్నగారి యొక్క జీవన శైలిని ఈ రోజు కూడా అమలు చేస్తూ అటు సినిమా రంగంలో ఇటు రాజకీయ రంగంలో ఇటు సేవా రంగంలో మూడింటిలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మన ఆసుపత్రి చైర్మన్ గారు గౌరవనీయులు నందమూరి బాలకృష్ణ గారు గౌరవనీయులు సీనియర్ పార్లమెంట్ సభ్యులు టిఆర్ఎస్ పార్టీ యొక్క పార్లమెంటరీ ఫ్లోర్ లీడర్ లోక్సభలో పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ పెద్దలు నామా నాగేశ్వరరావు గారు ఈ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు అదేవిధంగా గౌరవనీయులు ట్రస్ట్ బోర్డ్ సభ్యులు జేఎస్ఆర్ ప్రసాద్ గారు మరి ముఖ్యంగా మెడికల్ డైరెక్టర్ ఈరోజు హైదరాబాద్ ట్విన్ సిటీస్లో క్యాన్సర్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదిస్తూ పేదలకు సేవ చేయడంలో మరి చాలా ప్రేమపూర్వకంగా ఎంత పని ఉన్నా కూడా చాలా చక్కటి ఆత్మీయతతో ఈ ఆసుపత్రిని నడిపిస్తూ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు చక్కటి సేవలు అందిస్తున్నటువంటి టి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారికి మన సీఈఓ ప్రభాకర్ రావు గారు హెచ్ఓడీలు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి డాక్టర్లు టెక్నీషియన్లు స్టాఫ్ నర్సులు మొత్తం బసవతారకం కుటుంబ సభ్యులకు మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం ముందుగా 22వ వార్షికోత్సవ శుభాకాంక్షలు చాలా సంతోషం ఈరోజు ఎన్టీ రామారావు గారంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చాలా అభిమానం ఈ హాస్పిటల్ పక్కనే ఉండేవాళ్ళం మేము ఈ రోడ్ ఈ పక్క వీధిలోనే ఉండేవాళ్ళం రోజు ఉదయాన్నే ఈ ఆసుపత్రి ముందు నుంచే తెలంగాణ భవన్కు కారులో వెళ్ళే ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గురించో ఈ ఆసుపత్రి గురించో మేము ఆ కారులో మాట్లాడుకున్న సందర్భాలు అనేకం కొన్నిసార్లు చాలామంది పాపం ఆ పైన ఫుట్పాత్లలో ఆ బయట పడుకొని కనబడేవాళ్ళు చాలా సందర్భాల్లో అది చూసినప్పుడల్లా ముఖ్యమంత్రి గారు బాధపడేవారు వీళ్ళు ఎంతోమంది పేదవాళ్ళు మహనీయుడు ఎన్టీ రామారావు గారు ఈ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కడితే ఎంతోమందికి ఇలా సేవ దొరుకుతుంది ఎన్నో కుటుంబాలని కాపాడుతున్నాడని చాలా ప్రేమగా వారిని తలుచుకొని వారిని గుర్తు చేసుకునేవారు అప్పుడప్పుడు చాలామంది అక్కడ తెచ్చి భోజనం పెడతా ఉంటే పాపం రాత్రిపూట బయట పడుకుంటే అరే వీళ్ళు ఇట్లా రోడ్డు మీద పడుకుంటున్నారే పేషెంట్ అటెండెంట్స్ అని కూడా బాధపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి నాకు బాగా గుర్తు ఒకసారి నందమూరి బాలకృష్ణ గారు ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చినప్పుడు ఆయనకు సూచన చేసినారు అద్భుతంగా నడుపుతున్నారు ఆసుపత్రిని ఆ పేషెంట్ అటెండెంట్స్ కోసం కూడా ఒక నైట్ షెల్టర్ కట్టండి అని ముఖ్యమంత్రి గారు చెప్పడం దాన్ని అమలు చేయడం కూడా బాలకృష్ణ గారు చేశారు ఈ ఆసుపత్రితో కానీ ఎన్టీ రామారావు గారితోని ముఖ్యమంత్రి గారికి చాలా దగ్గరి అనుబంధం ఉంది అందుకే ఇందాక బాలకృష్ణ గారు చెప్పారు బీఆర్ఎస్ కింద నలుగురు ముఖ్యమంత్రులు చేయని పనిని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే 6 కోట్ల రూపాయలు వేవ్ చేసి దీన్ని రెగ్యులరైజ్ చేసినటువంటి ఘనత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కింది ఎందుకంటే వారికి ఎన్టీ రామారావు గారి మీద ఉన్న ప్రేమ ఈ ఆసుపత్రి చేస్తున్నటువంటి మంచి సేవల మీద వారికి ఉన్న గౌరవం ఒక మంచి సేవాభావంతో ఆసుపత్రి నడుస్తుంది నిజానికి ఈరోజు ప్రైవేట్ రంగంలో పేదలకు లాభాపేక్ష ఎక్కువ లేకుండా నిజమైనటువంటి నిస్వార్థంగా సేవలు అందించేటువంటి కొద్ది ఆసుపత్రుల్లో మన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ మేము ఆరోగ్యశ్రీ కింద దాదాపు సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటాం అందులో 100 కోట్ల రూపాయలు క్యాన్సర్ మీద ఖర్చు పెడతాం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 753 కోట్ల రూపాయలు క్యాన్సర్ వ్యాధి మీద
ఆరోగ్యశ్రీ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఈ 753 కోట్లలో అతి ఎక్కువ డ్రా చేసిన హాస్పిటల్ ఏదంటే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. ఎందుకు నేను సంతోషంగా చెప్తున్నానంటే చాలా ఆసుపత్రులు మేము ఆరోగ్యశ్రీ కింద పేషెంట్స్ ని తీసుకోమని మేము నాన్ ఆరోగ్యశ్రీ కింద చేస్తే అధిక ఆదాయాన్ని పొందొచ్చని సేవాభావం లేనటువంటి వాళ్ళు చేస్తారు. కానీ బసవతారకం సేవాభావంతో ఉన్న ఆసుపత్రి గనుక ప్రతి పేషెంట్ను ప్రతి పేదవాడిని తెలుగు రాష్ట్రాలే కావచ్చు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళను చేర్చుకొని అటు ఆరోగ్యశ్రీ కింద ఆయుష్మాన్ భారత్ కింద సేవలు అందించి ఎంతో మంది పేదల ప్రాణాలు కాపాడినటువంటి ఆసుపత్రి మన బసవతారకం ఆసుపత్రి. నాకు తెలిసి దాదాపు 3 లక్షల మందికి ఇది 2000 సంవత్సరంలో ప్రారంభమై ఇప్పుడు 22 సంవత్సరాలు నిండి 23వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి శుభ సందర్భంలో ఇప్పటి వరకు దాదాపు 3 లక్షల మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు వైద్యాన్ని అందించినటువంటి ఒక గొప్ప దేవాలయం బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. నిజానికి ఆపదలో ఉన్నటువంటి ఒక పేషెంటు డాక్టర్ను ఒక దేవుడిగా చూస్తాడు, ఆసుపత్రిని ఒక దేవాలయంగా చూస్తాడు. మరి ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధి అంటేనే ఒక భయం, ఒక ఆందోళన, అయ్యో నాకు ఏమవుతుందో అనేటువంటి ఒక టెన్షన్. అటువంటి వారికి ఒక భరోసానిచ్చి ధైర్యాన్నిచ్చి మరి ఆరోగ్యశ్రీ కింద ఎంతోమందికి సేవలు అందించి కొన్ని లక్షలాది మందిని నయం చేసి పంపినటువంటి ఆసుపత్రి మన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. చాలా సంతోషం, దినదినాభివృద్ధి జరుగుతూ ఉంది. సరే, దురదృష్టం, ఒక రకంగా క్యాన్సర్ పెరగడం మనం ఎవరం కూడా హర్షించం. కానీ మన జీవిత లైఫ్ స్టైల్స్ బాగా మారడం వల్ల ఆరోగ్య అలవాట్లు, ఆహారపు అలవాట్లు మారడం వల్ల క్యాన్సర్ వ్యాధి బాగా ప్రబలుతూ ఉంది, బాగా పెరుగుతూ ఉంది క్యాన్సర్. ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాలి. ఇన్ఫ్యాక్ట్ చాలామంది మన దేశంలో 75% మంది ప్రజలు రోగం వస్తే కానీ ఆలోచించరు. రోగం రాకుండా ఉండే విధంగా ఇందాక వారు బాలకృష్ణ గారు మెన్షన్ చేశారు, యోగా గురించి, యోగా డే గురించి వారు మెన్షన్ చేసినారు. యోగా కానీ ప్రాణాయామం కానీ కొద్దిపాటి జాగ్రత్తలు, కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ, కొంచెం ఆహార అలవాట్లను జాగ్రత్తగా చేసుకోగలిగితే మనుషులు 75% రోగాలకు దూరంగా ఉండొచ్చు. కానీ దురదృష్టం ఏంటంటే తనదాకా వస్తే కానీ తెలియదన్నట్టు రోగం వచ్చినప్పుడు కానీ మనిషి ఆలోచించడం లేదు. అప్పుడు ఎంత బాధపడ్డా అది ఉపయోగం లేనటువంటి ప్రయత్నం. సరే, ఎంతో కొంత మెరుగు కావచ్చు కానీ యూ కెనాట్ కమ్ బ్యాక్. సో అది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. క్యాన్సర్లో ముఖ్యంగా కాలుష్యం పెరగడం కావచ్చు, ప్లాస్టిక్ వాడకం పెరగడం కావచ్చు, లైఫ్ స్టైల్స్ మారడం కావచ్చు, ఇవన్నీ కూడా కొంత ఒక కారణం. కానీ ఇందులో చాలా వరకు మనం నివారించదగినవే. క్యాన్సర్ సిగరెట్ తాగడము, గుట్కా తినడము, బీడీలు తాగడము, కొన్ని రకరకాల అలవాట్లు, వీటిని నివారించగలిగేటివే చాలా ఉన్నాయి. అవి మనం కొంచెం జాగ్రత్తగా మనుషులందరం కూడా మనం ఆ జాగ్రత్తలు తీసుకోగలిగితే మనం ఒక ఆనందమయమైనటువంటి జీవితాన్ని, క్యాన్సర్కు దూరంగా ఉండే విధంగా కూడా అందరం ఉండడానికి ఎంతగానో అవకాశం ఉంటుంది. ఇది బాగా జరగాలి. క్యాన్సర్లో ప్రమాదం ముఖ్యంగా ఆ డిటెక్షనే పెద్ద సమస్య. ఇలా క్యాన్సర్లో అది నీ శరీరంలో ఉందనే విషయం నీకు తెలియదు. అది తెలిసేసరికి చాలాసార్లు అది 3rd స్టేజ్లో ఉండడం, 4th స్టేజ్లో ఉండడం, చేయి దాటిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అందుకే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ మీద తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకమైన ఫోకస్ పెట్టడం జరిగింది. మేము ఈరోజు టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా, హెల్త్ ప్రొఫైల్ ద్వారా మరి పెద్ద ఎత్తున స్క్రీనింగ్ను చేపట్టాలని, 30-40 ఏళ్ల వయసు దాటిన ప్రతి ఒక్కరిని కూడా ఇటు టీ డయాగ్నోస్టిక్స్లో మరి మేము మెమోగ్రఫీ సేవలు కానీ బయాప్సీ సేవలు అందిస్తూ ఉన్నాం. హెల్త్ ప్రొఫైల్ ద్వారా కూడా మరి ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొస్తూ వారిని స్క్రీన్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేపడతా ఉంది.